శుభాకాంక్షలతో మరి మహాశివరాత్రి సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరము మన ఉన్నన్ని కాలేలు కాకుండా సృష్టిలో ఉన్నంత వరకు మహాశివరాత్రి సనాతన నుంచి వచ్చిన ఒక ధర్మాన్ని మనందరం కూడా ఆచరిస్తున్నాం కాబట్టి వారి వారి ఆశ్రమాలు కానీ వారి వారి గుళ్ళు గోపురాల దగ్గర కానీ వారి వారి గ్రామములు కానీ మరి ప్రశాంతమైన యొక్క జాగారం అందరం కూడా చేయాలి. ఆ జాగారంలో ఉన్న యొక్క ఫలితం చాలా గొప్పది. మరి సంవత్సరంకి ఒకసారి వచ్చేది మహాశివరాత్రి, ఆ శివరాత్రి జాగారం మరి అపూర్ణమైన యొక్క శక్తివంతమైన యొక్క ఆశీర్వాదాలు ఆ శివుడికి మనందరికీ ఆ శివుడు ఇస్తాడు కాబట్టి ఇది జాగారం పరిపూర్ణంగా అందరం కూడా చేయాలి. మరి నిలహారం అంటే నిలహారంగా అంటే ఏం తినకుండా ఉండడం ఒక భాగం, శరీరం సహకరియాలి కూడా వాస్తవంగా సహకరించిన వారు అట్లా వేయాలి, లేదంటే పండ్లు పాలు ఏదన్నా కూడా తిని నిలహారం కూడా చేయొచ్చు. మహాశివరాత్రి సందర్భంగా మరి మన ఆశ్రమంలో కార్యకర్తలు మరి అన్ని కావాల్సిన యొక్క ఏర్పాట్లు చుట్టుముట్టున్న యొక్క గ్రామ అభివృద్ధి కమిటీలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలామంది సేవదారులు 60-70 ఉన్న యొక్క భక్తాలు అందరూ కూడా ఈ ఆశ్రమకు సేవతోని ప్రతి నెలల 2 సార్లు ఒక్కసారి వచ్చి సేవ చేస్తున్నారు కాబట్టి ఇంత మంచిగా ఆశ్రమం కూడా మరి పరిశుభ్రత ఉంటుంది కాబట్టి మరి శివరాత్రికి కావాల్సిందంతా కూడా ఏర్పాటు చేశారు. మరి ఈశ్వరుడు యొక్క కృపా కటాక్షంతో ఇది ఉన్నన్ని రోజులు అంటే సృష్టిలో ఉన్నంత వరకు భగవంతుడు అంచెలంచెలుగా ఇంకా ఎంతో ఆనందంగా ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉండి మనస వాచ పత్రం పుష్పం ఫలం తోయం అంటే భగవంతుడికి ప్రేమతో ఏదిచ్చినా సంతోషమే, నీళ్లు పోసినా సంతోషమే, ఒక పత్రికాల మెక్కిచ్చినా సంతోషమే, ఒక ముంత నీళ్లు పోసినా సంతోషమే. భగవంతుడికి ఇచ్చుడు మనం ధర్మం కాదు, భగవంతుడు ఇస్తేనే మనం ఇయ్యడం మన యొక్క పూర్వజన్మ పుణ్యం. మన సెమ్టాం పీకి పిడికడ బియ్యం కావచ్చు, ఒక రూపాయి కావచ్చు, ధర్మం దానం చేసి తరించమని మనకి పంపించాడు కాబట్టి ఇవి భగవంతుడి ముందర పెట్టి మనం అందరం కూడా ఆశీస్సులు తీసుకున్నామని భగవంతుడిని ఆశిస్తూ ఈశ్వరుడి కృపాకర్షణతో మరి చుట్టుముట్టున్న యొక్క మీడియా మిత్రులందరికీ భగవంతుడికి ఆశీర్వాదాలు ఉండాలని అందరికీ దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుతాం. ఓం నమశివాయ. ఇంకోటి ఏంటంటే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రేపు అందరికి కూడా 9 గంటల నుంచి మరి అన్నపూజ అవుతుంది, అన్నపూజ రాగానే అన్నదానం కూడా అవుతున్నది. మరి యథావిధిగా మరి సోమవారం 11వ తారీఖు నాడు సోమవారం పొద్దున 9 గంటల నుంచి మరి పండలీపురం ఒక క్షేత్రానికి నడుచుకుంటూ పోదామని ఒక ప్రయత్నం చేస్తున్నాం భగవంతుడి కృపా కటాక్షంతో. 11వ తారీఖు సోమవారం 9 గంటల నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాం. ఒకరోజు నడుచుకుంటూ వెళ్ళి బాసర మన బాసర క్షేత్రంలో నైట్ ఆర్డర్ ఉండేసి 2వ రోజు కూడా మన కొండలవాడి మహారాష్ట్ర కొండలవాడిలో కూడా ఆల్ట్ చేస్తున్నాం కాబట్టి వారి వారి యొక్క ఆలోచన వారి వారి ఓపిక ఉన్న వారు ప్రశాంతంగా పాల్గొని వారి వారి ఇళ్ళకు ఎప్పుడు కూడా ప్రశాంతంగా వెళ్ళాలి.